जगतियाल जिले में बीजेपी और जाफरानी इंतहा पसंद तंजीमों ने मशहूर मुसन्निफ वो दलित प्रोफेसर कांचा इलैया को बनाया हमले का निशाना। कांचा इलैया की किताब में बनिए तबके की आजादी का लगाया इल्जाम। जगतियाल में बीजेपी और जाफरानी इंतहा पसंद तंजीमों की जानिब से मशहूर मुसन्निफ व दलित प्रोफेसर कांचा इलैया पर हमले की कोशिश की गई जिसे पुलिस ने नाकाम बना दिया। तफसीलात के मुताबिक कांचा इलैया की जानिब से लिखी गई एक किताब में बनिया तबके की तौहीन किए जाने का इल्जाम आयद करते हुए उनके खिलाफ कई मुकदमात दर्ज किए गए, जिसके पेश नजर आज कांचा इलैया जगतियाल जिले कोटला की अदालत में हाजिर हुए। इसी दौरान जाफरानी इंतहा पसंद तंजीमों के कारकुनों ने इन पर हमले की कोशिश की, जिस पर पुलिस ने फौरन कार्रवाई करते हुए कांचा इलैया को वहां से निकाला। इस मौके पर बीजेपी के कारकुनों ने कांचा इलैया के खिलाफ नारेबाजी करते हुए उन पर अंडे भी बरसाए, जिसके पेश नजर कुछ देर के लिए वहां पर हालात कशीदा देखे गए। జగిత్యాల జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే జగిత్యాల జిల్లా కోర్టుకు వెళ్తున్న సమయంలో బీజేపీ నాయకులు అడ్డుకుని ఐలయ్యపై కోడిగుడ్లతో దాడికి యత్నించారు. అంతేకాకుండా ఐలయ్య బస చేసిన లాడ్జ్ వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు కంచ ఐలయ్యకు ఎంఆర్పీఎస్ నాయకులు తమ మద్దతు ప్రకటించారు. Yeah.
ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు వివాదాస్పద పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచా ఇలయ్య. ఓ కేసు నిమిత్తం కోరుట్ల కోర్టుకు హాజరు కానున్న కంచా ఇలయ్యకు జగిత్యాల్లో ఆర్య బ్రాహ్మణ వైశ్యుల నిరసన సెగ తగిలింది. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా కంచా ఇలయ్య ప్రవర్తన ఉందని ఆర్య వైశ్య బ్రాహ్మణులు కంచా ఇలయ్యపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే కంచకు పోలీసులు రక్షణ కల్పించారు. ఇక తనను అడ్డగించడం సరైన చర్య కాదని కంచా ఇలయ్య అన్నారు.